कोरकोंड मंडलम श्रीरंगपट्नम ग्रामंलो उन्न पुरदकालुव कलवट्टु मध्यलो चिक्कुकुन्न कोम्मलु मुल्लकंप चेट्लु दीनितो स्थानिक प्रजलु भयभ्रांतुलकु गुरै ऊरु मुनिगिपोतुंदन्न भयंतो तेलवारुझामु नुंडि स्वच्छंदंगा अंदरू वच्चि मुल्ल चेट्टु तोलगिंचे प्रयत्नं चेस्तुन्नारु। वेसविलो श्रीरंगपट्नम आनुकोनि उन्न 600 एकराल चेरुवु तव्वुकोवडंलो उन्न श्रद्ध बुरदकालुव रिपेर्लु लेदनि प्रजलु आवेदन चेंदुतुन्नारु। गत संवत्सरं बुरदकालुव गंडिकोट्टि सुमारुगा 1000 नुंचि 1200 कुटुंबालु निराश्रायुलय्यारु। वारिकि तागडानिकि మంచినీరు చండిపిల్లలకు పాలు దొరకక తినడానికి తినలేక 3 రోజులు నరకం చూడడం మనందరికీ తెలుసు। ఆయన అధికారులు అదే నిర్లక్ష్యం ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది। మళ్ళీ అదే వరద వచ్చే పరిస్థితి శ్రీరంగపట్నం ప్రజలకు ముంపు తప్పదన్నట్లుగా ఉంది। దక్షిణం అధికారులు స్పందించి గౌరవ శాసన సభ్యులు కూడా స్పందించి శ్రీరంగపట్నం ప్రజలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిసి నాయకులు బర్ల బాపూరావు డిమాండ్ చేశారు। శ్రీరంగపట్నం ఇవాల ప్రధాన కాలువ జామైపై తాండిక ప్రజలందరూ కూడా తెల్లవారుజాము నుంచి వంతుల ఇరుక్కున్న చెట్లు చామల్ని బయటికి రావడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఇవాళ మనం స్పష్టంగా చూడడం జరుగుతూ ఉంది। శ్రీరంగపట్నం చెరువు 600 ఎకరాలు రాత్రి పగలు తవ్వుకోవడంలో ఉన్న శ్రద్ధ శ్రీరంగపట్నం ప్రజలను ఆదుకోవడంలో లేదనడానికి ఇవాళ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది। ఇక్కడ మనం చూడొచ్చు వేసవిలోని కాలువలన్నీ కూడా శుభ్రం చేస్తుంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు కదా అని మనం స్థానిక నాయకులను గాని అధికారులను గాని మనం అడగడం జరుగుతూ ఉంది। ఎందుకంటే కాలువలన్నీ రిపేర్ చేయాలి, కాలువలు ఎక్కడ రిపేర్ చేయకుండా వర్షాకాలం వరకు దీన్ని ఇలా ఉంచి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడ ఉంది। ఈవేళ మనం చూసుకుంటే గతంలో పోయిన సంవత్సరం కాలువ గట్టులు తేపై శ్రీరంగపట్నం గ్రామం అంతా కూడా ములుగుపోవడం మనం అందరికీ తెలుసు। ఈవేళ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా శ్రీరంగపట్నం గ్రామం ములుగుపోతుందని తెలిసినా కూడా ఎక్కడా కూడా అధికారులు చొరవ చూపించకుండా కాలువలు క్లీన్ చేయకుండా ప్రజల్ని ఎలా వదిలిపెట్టి ఇబ్బందులు పెట్టడం ఇది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతా ఉన్నాను। ఇప్పటికైనా ప్రజలు ఇబ్బందుల్ని మీరు తొలగించండి, అధికారులు కళ్ళు తెలవండి, గౌరవ శాసన సభ్యులు కూడా యుద్ధ ప్రాతిపదికన కాలువలు శుభ్రం చేయించి ప్రజలను ఆదుకోవాలని ఎక్కడైతే గట్టులు లేకపోయినాయి అక్కడ యుద్ధ ప్రాతిపదికన ఇసుక బస్తాలు వేసి ముందు ఎలాంటి కట్టలు కూడా తెలియకోకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఈవేళ పత్రికా ముఖ్యంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది।